లోకేష్ ఏదో యాత్ర చేశాడు, అది ఏం యాత్రో తెలియదు. పాదయాత్ర అని కూడా నేను అన్నాం. అయ్యా మధ్యలో ఆపేయటము, ఎప్పుడో వెళ్ళటమో, ఎక్కడో ఎక్కడమో, ఎక్కడికో వెళ్ళటం, సరే ఏది ఏమైనా ఒక పాదయాత్ర అనే రూపొందించాడు. పాదయాత్ర మెంట్ ఫర్ ఓన్లీ డాక్టర్ వైఎస్ఆర్ ఫ్యామిలీ, రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికే పాదయాత్ర అంటే ఆ పేటెంట్ ఉంది. ఎందుకంటే పేద ప్రజల యొక్క స్థితిగతులు, వ్యతలు, కష్టాలు, బాగోగులు తెలుసుకొని అధికారంలోకి వచ్చినాక వాళ్ళ యొక్క స్థితిగతులు మెరుగుపరచడానికి ఉపయోగపడే యాత్ర. ప్రజల కష్టాలు తెలుసుకోవటం ఇట్రా, ప్రజలకు సంబంధించి బాధలు తెలుసుకోవటం, వెతలు తెలుసుకోవటం, దాని కొరకు రాష్ట్రం అంతా తిరిగి పాదయాత్ర చేసి ఎన్నికల్లో గెలిచినాక ఆ పేద ప్రజల కోసం పనిచేస్తున్నారు. కాబట్టి రాజశేఖర రెడ్డి గారికి ఆ పేటెంట్ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా అంతకన్నా బ్రహ్మాండంగా ఈరోజు రాష్ట్రంలో పనిచేస్తున్నారు. ఆయనే పాదయాత్ర చేశాడు, ఎప్పుడు మానేశాడో తెలియదు. ఆయనకి ఆయన స్టార్ట్ అవ్వగానే పాపం ఇంట్లో ఒక అతను చనిపోయాడు. మధ్యలో వచ్చేవరకు వాళ్ళ నాన్న దొంగ పని చేసి దొరికిపోయి వాళ్ళ నాన్నని అరెస్ట్ చేస్తే ఈయన పారిపోయాడు. ఎక్కడున్నాడో ఢిల్లీలో, వాళ్ళ ఇంటికాడ భార్య పిల్లలు వాళ్ళంతా ఎతకాల్సిన స్థితి వచ్చింది. మరలా వచ్చాడు. ఈ మధ్యలో వాళ్ళ అమ్మగారు వాళ్ళ ఆయనగారిని లోనేస్తే వాళ్ళ ఆయనగారి కోసం ఎవరో చనిపోయారని చెప్పేసి నేను ఇది ఎంతమంది తిరిగాను చెక్కులు ఇస్తారని తిరిగింది. వాళ్ళ ఆయనగారు బయటికి రాగానే అమ్మ అనేసింది. వాళ్ళ కమిట్మెంట్ గురించి చెబుతున్నా, ఆయన పాదయాత్ర మీద కమిట్మెంట్, వాళ్ళ తండ్రి గారికి ప్రజల మీద కమిట్మెంట్, వాళ్ళ తల్లిగారికి ప్రజలకు ఇచ్చిన హామీ మీద కమిట్మెంట్. ఇలాంటి యాత్ర వేసి మధ్యలో జనం లేక వెలవెలపోయి మీటింగ్ పెట్టారు. వేల మంది, లక్షల మంది వస్తారండి. ఎంతమంది వచ్చారో మీకు తెలుసు. ఏం మాట్లాడి ఎవరి కోసం మేము భయపడతాం, ఎవరి కోసం భయపడతాం? పవన్ కళ్యాణ్ కోసమును, ఈ లోకేష్ కోసం మేము భయపడేది? మా నాయకుడు ఎలాంటి వాడు, ఏం గుండె, ఎలాంటి పని చేస్తున్నాడు? ఈ రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి కార్యక్రమాలు, ప్రజారంజకమైన పరిపాలన, పేద ప్రజల యొక్క స్థితిగతులు, దేశంలోనే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజానీకం 11.9% పేదరికాన్ని 6%కి తగ్గించాడంటే ఇది ఉత్తబాటలు కాదు, పత్రికలు రాసేవి కాదు, దేశవ్యాప్తంగా చెప్పుకునే విధంగా ఈరోజు ప్రజలకందరికి అర్థమవుతుంది. అలాంటి పరిపాలన చేస్తుంటే ఎవడి గురించో మేము భయపడాల్సిన పని ఏంటి, అతను ఎవరో చెప్పటం ఏంటి, టికెట్లు మార్చడం ఏంటి? మేము మారుస్తాం, ఎందుకు మారకూడదు? ఎన్నికల్లో గెలవాలా? నేను మా నాయకుడు, మేము గెలిచి మేమందరం ఏమన్నా మాకేమన్నా మా బలం ఉందా? మా నాయకుడు బొమ్మ పెట్టుకొని, మా నాయకుడు చేసిన పనులు ప్రజలకు చెప్పి, రెండు చేతులతో నమస్కారం పెట్టి, దండం పెట్టి, మరలా మీకు అకౌంటబిలిటీతో ఉంటామని చెప్పేసి నేను ఎక్కడో వేమూరు కాన్సెన్స్ ఇవ్వండి, సంతృప్తులు పడి తీసుకురాలా? తీసుకొస్తారు. ఎందుకంటే ప్రజల కొరకు పనిచేసే వాళ్ళని మేము మార్చుకుంటాం. ఇంకొక మాట అన్నాడు, ఎస్సీబీసీల దగ్గర మారుస్తున్నారు. ఎందుకు మార్చకూడదు? మారుస్తారు. అసలు నువ్వు ఎక్కడ పుట్టావు చంద్రబాబు? నీ నియోజకవర్గం ఏది? నువ్వు వెళ్ళి కుప్పంలో పోటీ చేస్తావంటే బీసీలు పోటీ చేసే దగ్గర పోటీ చేసి నువ్వు మాకు బీసీలకు అన్యాయం చేస్తావా? నీ కొడుకు ఎక్కడ పుట్టాడు? మంగళగిరిలో పోటీ చేస్తాడా? బీసీల దగ్గర మాకు అన్యాయం చేస్తావా? నువ్వే ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం చేసేవాడివని జగవెరిగిన సత్యం. మీరు మాట్లాడితే ఎట్లా, దెయ్యాలు వేదాలు వలించినట్టు ఉంటాయి.